హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను మీ మేనం ఉమ్మడి శనార్థి తెలంగాణ జిల్లాలో వివిధ జిల్లాల వార్తలతో పాటు స్పోర్ట్స్ వార్తలు మూవీ వార్తలు ప్రతిరోజు మీకు ప్రత్యేక బుల్టైన్లో అందించే ప్రయత్నం చేస్తా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వరకు ఎటువంటి వార్తలు ఉన్నాయి ఎలా ఉన్నాయి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మొదటగా మొదటగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం మిషన్ భగీరథ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ కేసీఆర్ సర్కార్ కమిషన్ల కోసమే నిర్మించింది మంచినీటి ట్యాంక్ పనులను ప్రారంభించిన ఎంపీ గడ్డం వంశీ చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ అయ్యా కొడుకులు ఫోటోలో కనిపిస్తా ఉన్నారు మీకు చెన్నూరు నుంచి నిర్మల్ జనరల్ ఆసుపత్రిలో ఎస్జిపి మిషన్ ఏర్పాటు చేసి అంట గ్రేట్ జాబ్ వేధింపులు భరించలేక వ్యక్తి ఆత్మహత్య న్యాయం చేయాలని బంధువుల ఆందోళన రేవంత్ రెడ్డి దేశానికి ఆదర్శం హైడ్రాతో సామాన్యులకు న్యాయం ఎంసీఎం సిపిఐయు నేతల కితాబ్చ్చిల్ అంట ఖానాపూర్ నుంచి నవరాత్రులు ప్రశాంతంగా నిర్వహించాలి సోషల్ మీడియాలో వచ్చే పద్ధతులు నమ్మకండి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా చేస్తున్న వ్యాఖ్యలు చూస్తూ ఉన్నాం బోధ్వాగ్లో పడి మహిళా మృతి బట్టలు ఉతుకుతుండగా ప్రమాదం దంపతులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోగా భర్తని కాపాడిన స్థానికులు జోడు పాపం ఎంత ఘోరమైన పరిస్థితి ఉందో సరే ఉమ్మడి నిజామాబాద్ వార్తలు చూద్దాం రెండోసారి జిల్లాకు పిసిసి కిరీటం బీసీ నేతను వరించిన రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ పదవి గ్రేట్ జాబ్ నిజంగా దర్పల్లిలో కాంగ్రెస్ సంబరాలు మొత్తం మీద స్వీట్లు టపాసులు అయితే పిల్చిపడేసిల్లు నిజామాబాద్ వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఎదుట పీడబ్ల్యూ పీడబ్ల్యూ పిఓడబ్ల్యూ ధర్నా సీజనల్ వ్యాధులను అరికట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నారు నిజామాబాద్ రూరల్ నుంచి రామడుగు కాల్వకు మరమ్మతులు ఆదర్శంగా నిలిచిన మనోహరాబాద్ రైతులు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు నిజామాబాద్ రూరల్ నుంచి మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని రక్షించుకుందాం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తూ ఉన్నాం హాజీపూర్ శివారులో చిరుత సంచారం తాండావాసుల ఆందోళన పంట పొలాల్లో చిరుత పాదముద్రలు నిర్ధారించిన అటవీ శాఖ అధికారి ఎల్లారెడ్డి దగ్గర కొంచెం జాగ్రత్తగా మరది చేతిలో వదే వదిన దారుణ హత్య ఈ గొడవలు కుళాలు కొట్లాటలు మొత్తం ఇంట్లోనే చంపుకున్న పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి ఒకసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం జీడికే వన్ సిఎస్పిలో కార్మికులకు ప్రమోషన్లు ఇవ్వాలి ఏసీకి ఏ ఏఐటి నాయకుల వినతి పత్రం ఇస్తా ఉన్నారు జీడికే అంటే గోదావరికి అని వాడు అంటే శ్రీరాంపూర్ దెబ్బలు డబ్బులు తీసుకున్నట్టు నిరూపిస్తే రాజకీయాలకు స్వస్తి రసమైకి మానుకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సవాల్ సిపి గారి సిపి గారితో నాకు వైరం లేదు బీఆర్ఎస్ పాలనలను రెడ్డి సిఐని నియమించుకున్నారు అచ్చా తాను దళిత సిఐలు ఉండాలని కోరుకోవడం తప్ప మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి కోరుకోవాలి రెడ్డి వస్తే రెడ్డిలు పెట్టుకోండి వెలుములు వస్తే వెలుములు పెట్టుకోండి వాళ్ళు పెట్టుకోండి పెట్టుకోండిగా ప్రతిభకు పట్టం కట్టాలి మెయిన్గా రోడ్డు పనులు నత్త నడకన సాగుతున్నాయి వెంటనే పూర్తి చే చేయకుంటే పోరాటం చేస్తామంటున్నా చేస్తామంటూ సిపిఐ ఆందోళన చేస్తా ఉన్నారు గన్నేరువరం నుంచి మహిళ సమస్యల పరిష్కార వేదిక శుక్రవారం సభ కరీంనగర్ నుంచి ఇక నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ లో క్లాసులు విద్యార్థుల ప్రాణాలతో చెలగటం చైతన్య పాఠశాలను వెంటనే సీజ్ చేయాలి పిడిఎస్యు నాయకుల డిమాండ్ చేస్తూ ఉన్నారు కొత్తపల్లి నుంచి బ్రాహ్మణకుంట చెరువుపై ప్రజాభవన్లో ఫిర్యాదు శిఖం భూమిని కబ్జా నుండి కాపాడండి తప్పుడు రిపోర్ట్లు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోండి ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా నాయకుల డిమాండ్ చేస్తూ ఉన్నారు కరీంనగర్ నుంచి ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం శ్రీ వాగ్దేవి పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జరిగింది ఈ ప్రైవేట్ పాఠశాలలో కూడా పేర్లు రాస్తున్నారా ప్రమాదకరంగా స్కూల్ భవనం భయం భయంతో కాలం గడుపుతున్న విద్యార్థులు పెచ్చులూడి కింద పడుతున్న పైకప్పు భాగం ఇక కాంగ్రెస్ బిఆర్ఎస్ నాయకుల మధ్య విగ్రహాల వివాదం భారీగా మోరించిన పోలీస్ బ బలగాలు దుబ్బాకలో లోలి లోలి నడుస్తుంది అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న క్లినిక్ జిల్లా వైద్య అధికారి డాక్టర్ గాయత్రి పటాన్ ఇక వినాయక చవితి శుభాకాంక్షలు శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ బీరంగూడ శివాలయం ఎక్స్రోడ్ అమీన్పూర్ సంగారెడ్డి జిల్లా బైసా సుధాకర్ యాదవ్ బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి ఆలయ కమిటీ చైర్మన్ బీరంగూడ శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు తెలంగాణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు చెప్తా ఉన్నారు శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ వీరంగూడ శివాలయం ఎక్స్రోడ్ రోడ్ అమీన్పూర్ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు చెరువు ఒకసారి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి వర్షాలతో నష్టపోయిన ప్రజలను సైతం ప్రభుత్వం ఆదుకోవాలి పద్దెనిమిది నెలలుగా గుడిసె వాసులు గుడిసెలు వేసుకున్న పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలి సిపిఐ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులకి రామస్వామి డిమాండ్ చేవేల ఆర్డీఓ సాయిరామ్ కు వినతి పత్రం అందజేసి చేవేళ్లలో క్రమశిక్షణతో కష్టపడితే లక్ష్య సాధన సులభం అంటున్నారు వికారాబాద్ నుంచి గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి రోడ్లపై మండపాలు నిర్వహించకూడదు ఘర్షణలకు పాల్పడకుండా కమిటీ సభ్యులు బాధ్యత తీసుకోవాలి ఆమన్గాల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి ప్రమోద్ కుమార్ సూచనలు చేస్తా ఉన్నారు తలకొండపల్లి నుంచి తెలుగు రాష్ట్రాలకు శుభవార్త తెలిపిన కేంద్రం మూడు మూడు వేల మూడు వందల కోట్ల తక్షణ సహాయం వరద వరదల సహాయార్థం ఎన్డిఆర్ఎఫ్ బృందాలు హెలికాప్టర్ సైన్యాన్ని పంపేందుకు చర్యలు ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన భాజపా రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి వెంకటరెడ్డి కీసార్ నుంచి పర్యావరణ పరిరక్షణ కోసం దేశవ్యాప్త పాఠశాలల్లో స్కూల్ ఎకో క్లబ్ పరిగిలో మట్టి గణపతులను తయారు చేసిన పాఠశాలల విద్యార్థులు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అత్యంత విషపూరిత పదార్థం జీవశాస్త్ర ఉపాధ్యాయుడు గుండు మల్ల బుచ్చిలింగం పరిగి నుంచి ఒకసారి గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం చెరువును తలపిస్తున్న బండ్ల కూడా ప్రధాన రహదారి ప్రమాదాలు జరిగితేనే స్పందిస్తారా అధికారులకు పలుమార్లు విన్న విన్నవించిన పట్టింపు లేదు సమస్యను పరిష్కరించే నాదుడే లేడా అధికారుల తీర్పుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బిజెఎంసి ప్రజలు ఇప్పటికైనా డ్రైనేజీ సమస్యని శాశ్వత పరిష్కారం చూపాలని కార్పొరేషన్ ప్రజలు అంటా ఉన్నారు రాజేంద్ర నగర్ గణేష్ నిమజ్జనానికి పత్తికుంట సిద్ధం ప్రశాంత వాతావరణంలో వినాయక పండుగను జరుపుకోవాలి నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి అధికారులతో కలిసి పత్తికుంట పత్తి పరిశీలించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇప్పుడు కాంగ్రెస్లో చేయనం బీఆర్ఎస్ నుంచి మట్టి గణప మట్టి గణనాథుడి విగ్రహాలనే ప్రతిష్ఠించాలి మట్టి గణనాథుల ప్రతిమలను పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి మల్కాజ్గిరి నుంచి దంచి కొట్టిన వాన ఆగమైన పట్టం గ్రేటర్ హైదరాబాద్ అంతటా వర్ష బీభం లోతట్టు ప్రాంతాలు జలమయం ఉప్పల్ మొత్తం ఆగమైపోయింది సమస్యల వలయంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు ఇరవై ఐదు మంది ఉపాధ్యాయులను తొలగించిన రాష్ట్ర ప్రభుత్వం ఆందోళనలో ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు తల్లిదండ్రులు తొలగించిన ఉపాధ్యాయులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వై ప్రణవ్ బి శంకర్ డిమాండ్ చేస్తూ ఉన్నారు గండిపేట నుంచి ఇది ఎట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూద్దాం క్షణార్థి తెలంగాణ కథనాడికి స్పందన నీట మునిగిన రైతు పొలంలో ఒడ్డు వేసిన అధికారులు మంచిగా ఉంది కథ శనార్థి తెలంగాణ ఎఫెక్ట్తో న్యాయం జరిగింది ఇక్కడ ఏడా నారాయణపేట జిల్లా కృష్ణ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు సీఎం సారు మీరైనా పట్టించుకోండి చిన్నోనిపల్లి నిర్ నిర్వాసితులు ఆవేదన ఏళ్లుగా అందని పరిహారం ఆర్ఎన్ఆర్ సెంటర్లో వస్త్ర కరువు ముంపు బాధితుల గోస పట్టని అధికారులు గద్వాలలో ఇది చాలా రోజుల నుంచి నడుస్తూ ఉంది చిన్నోనిపల్లి రిజర్వాయ్ సంబంధించింది నిర్వాసితులకు ఇప్పటికీ న్యాయం జరగలేదంటే మరి మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్టో ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా చిన్నోనిపల్లి రిజర్వాయర్కు సంబంధించిన నిర్వాసితులకు ఎందుకు న్యాయం జరగడం లేదు గద్వాల మేము కూడా అప్పుడు కోజ్గి ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స కొడంగల్ గణపయ్య పూజకు వేలాయే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మండపాలు సిద్ధం గల్లీ నుంచి పట్టణం దాకా యువత ఏర్పాట్లు మినీ ట్యాంక్ బండ్లోకి తీవ్రమైన వరద నవపేట హన్వాడ మండల ఎగువ ప్రాంతాల నుంచి వరద వస్తూ ఉంది మహబూబ్ నగర్ మొబైల్ పోతే సిఈఐఆర్ పోర్టల్లో ఫిర్యాదు చేయండి జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు రికవరీ చేసిన సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ మహబూబ్ నగర్ ఒకసారి ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం సీఎం సహాయనిధి పేదలకు వరం సామాన్య జనం దీనిని సద్వినియోగం చేసుకోవాలి నాంపల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రవీందర్ రావు చెక్కుల పంపిణీ మర్రిగూడ నుంచి రైతు రుణమాఫీ కొందరికైనా యాభై శాతం మించని లబ్ధిదారు లబ్ధిదారులు సాంకేతిక కారణాలతో రైతులకు అవస్థలు బ్యాంకులు వ్యవసాయ అధికారుల చుట్టూ తిరుగుతున్న వైన పార్టీ కోసం కష్టపడ్డ రుణమాఫీ కాలేదంటున్న కాంగ్రెస్ కార్యకర్తలు షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ వాస్తవం వార్త ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కడ చూసినా కూడా మాకు రుణమాఫీ కాలేదు మాకు రుణమాఫీ గాలే రెన్యువల్ చేసుకున్న వాళ్ళకు కూడా రుణమాఫీ కాలేదు ఇలా ఎవడో చెప్తున్న ముచ్చట కాదు కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తున్న ముచ్చట పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణం వర్షాలతో ధ్వంసమైన ఉర్లుగొండ తుమ్ముగూడెం రోడ్డు గుంతలు పడి ఇబ్బందిగా ఉందని కార్యదర్శికి ఫిర్యాదు పట్టించుకొని గ్రామ కార్యదర్శి బక్కయ్య ఆహా గురువారం రాత్రి గుంతలో ద్విచక్ర వాహనం పడి వ్యక్తి మృతయ్యో మోతే ప్రమాదకరంగా సూర్యాపేట దంతాలపల్లి రోడ్డు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నెమ్మికల్ వద్ద ధ్వంసమైన రాదారి భారీ గుంతలు ఏర్పడి ఇబ్బంది పడుతున్న వాహనదారులు రాత్రి వేళ ప్రయాణం అత్యంత ప్రమాదం పట్టించుకొని సంబంధిత అధికారులు గుంతలపై కంప కంప వేసిన స్థానికులు ఏం చేస్తారు మరి రాత్రి వస్తే మరి అలా వాడితే లేదు పరేషన్ ఆత్మకూరేస్త ఇక ఖమ్మం జిల్లా పర్యటనకు కేంద్ర మంత్రులు సూర్యాపేట జిల్లా మోతే మండలంలోని టోల్ ప్లాజా వద్ద హెలిప్యాడ్ ల్యాండ్ స్వాగతం పలికిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మంత్రులు ఇది ఇట్లా ఉంటే వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం వర్ధనపేట ప్రభుత్వ హాస్పిటల్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎంపీ కావ్య హాస్పిటల్లో పారిశుద్ధ్యం పడకేసిందని పడకేసిందని సిబ్బంది పడకేసిందని సిబ్బంది ఫైర్ సిబ్బందిపై ఫైర్ అనుకుంటాం జిల్లాలో పేరుగాంచిన ప్రసూతి హాస్పిటల్గా గుర్తింపు రావాలి ప్రజలకు మరిన్ని సే సేవలను త్వరలోనే కల్పిస్తామని ఎంపీ కావ్య చెప్తున్నాము చెట్లు శవాల దిబ్బగా అజారా హాస్పిటల్ వరుస ఘటనతో బిబ్బేలు బెంబేలు ప్రజలు ఇరవై నాలుగు గంటల్లోనే మూడు మరణాలు రోగి బంధువులకు హార్ట్అటాక్ తెప్పిస్తున్న అజారా ప్రాణాల ప్రాణాలకు ఖరీదు కట్టి చేతులు దులుపుకుంటున్న యాజమాన్యం మొదటి నుంచి అదే తంతు కొనసాగుతున్న హజారా హజారాపై చర్యలు ఎందుకు చర్య చర్యలు ఎందుకు తీసుకోరు ప్రశ్నిస్తున్న పలువురు సామాజిక వేత్తలు హన్మకొండ వర్షాలకు అటు అటువైపు ఓకండి హాస్పిటల్ వైపు అయితే ఓకండి వర్షాలకు కల్వట్టును పునర్ పునర్నిర్మించాలి సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బొల్లం అశోక్ డిమాండ్ చేస్తా ఉన్నారు తొర్రో నుంచి రోడ్డు ప్రమాదంలో గాయపడిన హెడ్ కానిస్టేబుల్ మృతి కిలావరంగల్ బామడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం ముమ్మరంగా వరద సహాయక చర్యలు పాలేరులో బౌద్ధ ధ్యాన మందిరాల అభివృద్ధికి ప్రణాళిక జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ చేస్తా ఉన్నారు కొత్తగూడెం నుంచి భద్రాద్రి కొత్తగూడెం పెండింగ్ వేతనాలు చెల్లించాలి నీటి శుద్ధి కేంద్రం వద్ద కార్మికుల అర్ధనగ్ర ప్రదర్శన వరద బాధితులకు భక్త బృందం సాయం చేస్తా ఉంది ఖమ్మంలో మధురా నుంచి ఇక బందంపల్లి చెరువుకు భారీ గండి నిత్యావసర వస్తువులు నీటిపాలు బాధితులకు అందని ప్రభుత్వ సహాయం జాడలేని లేని అధికారులు పర్యవేక్షణ పాలేరులో ఘనంగా మువ్వ జన్మదిన వేడుకలు తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ చైర్మన్ మువ్వ విజయబాబు జన్మ జన్మదిన వేడుకలు సత్తుపల్లి పత్తాలేని ప్రత్యేక అధికారులు గ్రామాల్లో గ్రామాల్లో చుట్టుముట్టిన వరద నీరు డ్రైన్లు డ్రైనేజీలు లేక వీధులు జలమయం వరద నీరు పోక కష్టాలు ఉంది చంద్రగొండులో స్పోర్ట్స్ వార్తలు చూద్దాం భారత్ ఖాతాలో మరో స్వర్ణం పారా ఒలింపిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ భారత అథ్లెట్ల హవా జంప్ లో ప్రతిభ చూపిన ప్రవీణ్ కుమార్ గ్రేట్ ముప్పై ఏడు బంతుల్లోనే సెంచరీ చేశా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో అదరగొట్ట దీనికి కారణం సచిన్ బ్యాటే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీది చేస్తున్న వ్యాఖ్యలు రాజస్థాన్ గూటికి చేరిన రాహుల్ ద్రావిడ్ అచ్చా రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ గా బాధ్యతలు ఎక్కడ ఉన్నా కూడా మిస్టర్ కూలే సింపుల్ గా తీసుకెళ్తాడు ఇక ఇంగ్లాండ్ జోర్కు వరుణుడు బ్రేక్ ఇంగ్లాండ్ శ్రీలంక మూడో టెస్ట్కు వర్షం అంతరాయం మూవీ వార్తలు చూద్దాం సమస్య ఏదైనా ఎదిరించాలి హార్ట్ అటాక్ హీరోయిన్ కామెంట్ చేస్తూ ఉంది ఎవరేమే ఆదా శర్మ వినాయక చవితి స్పెషల్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ అప్డేట్ మోక్షాజ్ఞ సినీ ఎంట్రీ శుభాకాంక్షలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ మోక్షాజ్ఞ అంటే ఎవరో కాదు నాందమూరి బాలకృష్ణ కొడుకు